నాగార్జున యదతో మాట్లాడుదాం నాగార్జున గారు విషయం ఏంటంటే సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం చంద్రబాబుకు రక్షణ ఉంటుంది అనేటటువంటి అంశం చుట్టూనే ఈరోజు క్వాష్ పిటిషన్లో వాదనలు మొత్తం కూడా జరిగాయి ఇక్కడ ప్రధానమైంది జూలై రెండు వేల పద్దెనిమిదిలో సెవెంటీన్ ఏ వచ్చింది కేసు ఎఫ్ఐఆర్ జులై పద్దెనిమిది అంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత అయింది కాబట్టి ఈ రక్షణ ఉంటుందనేది చంద్రబాబు తరపు న్యాయవాదులు చెబుతున్న మాట కానీ ఈ అవినీతి జరిగింది రెండు వేల పదిహేను పదహారులోనే అప్పట్లోనే కేసులు బుక్ అయ్యాయి అనేది ఇటు సిఐడి తరపు వాదనలు వినిపిస్తున్నారు నిజానికి ఈ కేసులో రెండు వేల పద్దెనిమిదికి పూర్వమే ఏం జరిగింది అది తేలితే ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది రేపు మండే దాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు హలో హలో వినపడుతుందండి గౌరవనీయులు పెద్దలు అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి అందులో సాక్షి టీవీ ప్రేక్షకుల అందరికీ ముందుగా నా నమస్కారాలు అండి చంద్రబాబు నాయుడు గారు పాపం ఈరోజు గడిచిన నెల రోజుల నుండి ఆయన పడుతున్నటువంటి శ్రమ ఆయన పడుతున్నటువంటి కష్టం చూసి పాపం భువనేశ్వర్ గారు బ్రాహ్మణి గారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు పడుతూ ఈ ఈ మొత్తం కాన్వర్జేషన్లో ఈ మొత్తం వాళ్ళు చేసేటువంటి వాళ్ళ వాదనలో ఎక్కడా కూడా ఫస్ట్ పాయింట్ మేము ఈ తప్పు చేయలేదు అని మాత్రం చెప్పట్ల వాళ్ళు చెప్తుందంతా సాంకేతిక అంశాల వైపు వెళ్ళి టెక్నికాలిటీ అం అంశాలకు వెళ్ళి పలానా సెక్షన్ మాకు వర్తిస్తుందనో లేకపోతే ఫలానా సెక్షన్ మాకు వర్తించదనే అనే వాదన వాదన జరిగింది కానీ మేము నిప్పు మేము కనీసం ఏ ప్రజాధనాన్ని ఇసుమంతా పట్టుకోలేదు ఈ చేతితో ఏ దొంగ సంతకాలు పెట్టలేదు అనేటువంటి వాక్య పోయినటువంటి పాపం కూడా కోర్టు దగ్గర చేయాల కానీ బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి నిప్పు మా కొడుకు పప్పు మేమందరం తుప్పు మాకేమి రాలేదు నెప్పి ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు కేటగారికల్గా సెవెంటీన్ ఏ కాడి నుంచి ఏం జరిగింది ఈ సెక్షన్లో అనేది చెప్తాం విరండి ఒకటి ఈ సెవెంటీన్ ఏ అనేది ఎప్పుడు వచ్చింది జూలై ఇరవై ఆరు రెండు వేల వచ్చింది వచ్చి ఏం చెప్పింది ఈ ఈ సెవెంటీన్ ఏ సెక్షన్ ఎందుకు వచ్చింది అంటే హానెస్ట్ పబ్లిక్ సర్వీన్స్ని నిరాధారమైనటువంటి ఆరోపణల చేత లిటిగేషన్స్ తాత ఒక ఫాల్స్ ఎంక్వైరీ చేయకూడదు అనేది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇది ఎందుకని ఈ సెవెంటీన్ ఏ అనేది కొత్తగా ఈ యాక్ట్లో అనేది అమెండ్మెంట్ చేశారు దీని మీద ఏం జరిగింది సెవెంటీన్ ఏ అనేది యాక్ట్ ఈజ్ నాట్ బార్ ఫర్ ది పోలీస్ టు కండక్ట్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేసేటువంటి విచారణకి ఇదేమీ అడ్డంకి కాదు అని ఒక నాలుగు చట్టాలు నాలుగు జడ్జిమెంట్లు చెప్పింది ఏ జడ్జిమెంట్లు అవి గోగినేని రామాంజనేయులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక జడ్జిమెంటు స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్స్ తెజ్మల్ చౌదరి రెండో జడ్జిమెంటు స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మంగిపేట సూరేశ్వర్ రెడ్డి అని ఇంకో జడ్జిమెంటు డాక్టర్ గణపతి వర్సెస్ స్టేట్ మద్రాస్ హైకోర్టు ఈ నాలుగు జడ్జిమెంట్లు ఏం చెప్పింది సెవెంటీన్ ఏ అనే అమెండ్మెంట్ వచ్చినా కూడా పోలీసులు ఎంక్వైరీ చేయకుండా ఆగాల్సిన అవసరం లేదు అనేది ఈ నాలుగు జడ్జిమెంట్లో గతంలో వచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీస్తున్నా దీంతో పాటు సెవెంటీన్ ఏ అనేటువంటి సవరణ మేము తెచ్చినంత మాత్రాన ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలకు ప్రభుత్వ ఉద్యోగులకు మీరు అవినీతి చేయమని అక్రమాలు చేయమని మేము మీకు అధికారం ఇచ్చినట్లు కాదు అని హానబుల్ అపెట్స్ కోర్ట్ శోభా శోభానాథ్ మిశ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఈ జడ్జిమెంట్లో కూడా చెప్పారు దీంతోపాటు మరొకటి కూడా ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఇష్యూస్లో వాళ్ళు ఒక విచిత్రమైనటువంటి వాదన చేశారండి ఏం చేశారంటే మేము ఎట్లీస్ట్ సెవెంటీన్ ఏ అనేది మాకు అప్లికబుల్ అవుతుందా అవ్వలేదా అనేది వదిలేసేయండి కనీసం అట్లీస్ట్ ఒక ఫస్ట్ స్టేకింగ్ ఫస్ట్ పర్మిషన్ అన్న తీసుకోండి మూడు నెలల ముందన్నా మాకు అప్రూవ్మెంట్ అన్న ఇచ్చి మీరు విచారణ చేసుకోండి అని చెప్తున్నారు కానీ మేము తప్పు చేయలేదని చెప్పట్లా వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే జూన్ ఇరవై ఆరో తేదీ రెండు వేల పద్దెనిమిదిన ఈ అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి మాకు ఈ కేసులో సెవెంటీన్ఏ అనేది అప్లికబుల్ అవ్వదు కానీ సెవెంటీన్ఏ సెక్షన్ అనేది మాది ఇంప్లీట్ చేశారు అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ దీనికి సంబంధించి కూడా చాలా కేటగారికల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే జూలై ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిదిన సెవెంటీన్ఏ అమెండ్మెంట్ వచ్చింది నిజం కానీ మొట్టమొదటిసారి ఈ క్రైమ్ జరిగిందని మా దృష్టికి వచ్చింది అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల పదిహేడు దీన్ని ఎవరు ధృవీకరించారంటే సిబిఐ వైల్డ్ లెటర్ నెంబర్ వన్ ట్వంటీ టూ బై టూ థౌజండ్ సెవెంటీన్ సిఈ వన్ వన్ సెవెన్ పుణే నుంచి త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఈ ఈ ఆర్సీ నెంబర్తో మాకు లెటర్ వచ్చింది దీని మీద ఎంక్వైరీ చేయడానికి మే ఫిఫ్త్ రెండు వేల పద్దెనిమిదిన మా ఎంక్వైరీ స్టార్ట్ అయిందని సిఐడి వాళ్ళు ఆర్సీ నెంబర్ టెన్ అనేటువంటి వైడ్ మెమరెండమ్ని కూడా ఎవరైతే ఉన్నారో వారికి అప్లై చేశారు ఈ అప్లై చేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు రెండు వేల పద్దెనిమిది చట్టం అనేది వచ్చింది కాబట్టి ఈ చట్టం మాకు వర్తిస్తుంది పాత జరిగినటువంటి వాటికి కూడా వర్తిస్తుందని చెప్పారు దీనికి ఏం చెప్పారంటే దీనికి సంబంధించి రెండు జడ్జిమెంట్లు ఉన్నాయి ఏం జడ్జిమెంట్లు ఉన్నాయి జిజి రాజా వర్సెస్ తేజ్ రాజ్ సురానా ఒక జడ్జిమెంటు హితేంద్ర విష్ణు ఠాకూర్ అనేది రెండో జడ్జిమెంటు ఈ రెండు జడ్జ్మెంట్లో ఏం చెప్పిందంటే ఎప్పుడైనా ఒక ఒక చట్టం అనేది జరిగితే ఆ చట్టం అనేది భవిష్యత్తుకి అప్లికబుల్ అవుతుంది కానీ ప్రాస్పెక్టివ్గానే అమలు జరుగుతుంది కానీ రెట్రోస్పెక్టివ్గా అమలవదు అంటిల్ అల్లే స్పెసిఫిక్గా ఇది రెట్రోస్పెక్టివ్గా మాత్రమే అమలవుతుందని చెప్తే తప్పితే ప్రాస్పెక్టివ్గానే అమలు అవుతుంది అని కేటగారికల్గా చెప్తూ ఇంకొక జడ్జిమెంట్ సుబ్రహ్మణ్య స్వామి వర్చెస్ డాక్టర్ మనమోహన్ సింగ్లో ఏం చెప్పారంటే ఏదైనా పీసీ యాక్ట్లో సవరణలు చేస్తే అవి కరప్షన్ చేయడానికి ప్రోత్సహించినట్లు కాదు కరప్షన్ని అరికట్టడానికి మాత్రమే వస్తుందని చెప్పి ఈ జడ్జిమెంట్ చెప్పింది దీంతోపాటు మరొక జడ్జిమెంట్ కేరళ హైకోర్టు కేఆర్ రమేష్ వర్సెస్ సిబిఐ దాంట్లో మళ్ళీ ఏం చెప్పిందంటే ప్రైమాఫైసీగా ఏదైనా సరే జనరల్లీ ఇట్ ఈస్ కన్సిడర్ దట్ ఎవరీ లా డీలింగ్ విత్ సబ్స్ట రైట్ ఈస్ ఎక్స్ప్రెసివ్లీ ఆర్ బై నెసెసర్లీ ఇంప్లికేషన్ మేడ్ రెట్రోస్పెక్టివ్ అని అంటే జూలైలో జూలైలో చంద్రబాబు నాయుడు ఈ చట్టం వచ్చింది కాబట్టి జూలై ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిదిన ఈ చట్టంలో సవరణ వచ్చింది కాబట్టి తరువాత జరిగేటువంటి సంఘటనలకు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఈ సెవెంటీన్ ఏ సెక్షన్ అప్లై అవుతుంది అప్పుడైతేనే హైర్ అథారిటీస్ దగ్గర లేదా గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కానీ అంతకు ముందు జరిగినటువంటి వాటన్నిటికీ ఈ చట్టం అనేది అప్లికబుల్ అవ్వదు అని చెప్పి కేటగారికల్గా తీర్పిచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే తెలంగాణలో అక్కడ జడ్జి కూడా ఉన్నారు కాబట్టి పిల్లి సాంబశివరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో కూడా పీసీఆర్ట్ ఇంక్లూడింగ్ అమెండ్మెంట్ సెక్షన్ నైన్టీన్ అంటే గతంలో పిసి యాక్ట్ లో అమెండ్మెంట్ నైన్టీన్ సెక్షన్ వచ్చింది కాబట్టి దజ్ నాట్ అప్లై రెట్రోస్పెక్టివ్లీ అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలకు అది అప్లై అవ్వదు అని చెప్పింది దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే నా మీద ప్రాథమిక విచారణ జరగకుండానే ప్రాథమిక విచారణ జరగకుండానే నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి ఈ కేసు కొట్టేయండి అని చెప్పారు దానికి కూడా ఒక జడ్జిమెంట్ లలిత కుమారి బెంచ్ బెంచ్ అనమాట కాన్స్టిట్యూషన్ బెంచ్ లలిత్ కుమారిస్ కేసులో దాంట్లో ఏం చెప్పారంటే వాళ్ళు చెప్పింది నో ప్రిలిమినరీ ఎంక్వైరీ వుడ్ బి రిక్వైర్డ్ ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ స్కోప్ ఆఫ్ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ ఓన్లీ టు దిఫర్మేషన్ వెదర్ ఇట్ డిస్క్లోజెస్ కమిషన్ ఆఫ్ కాగ్నిజిబుల్ అఫెన్సివ్ ఆర్ నాట్ అంటే ప్రాథమికారణ జరగాల్సిన అవసరం లేదు అరెస్ట్ కి వారి దగ్గర సాధ్యమైనటువంటి సమాచారం ఉంటే వారి మీద నేరుగా యాక్షన్ తీసుకోవచ్చని ఈ జరిగినటువంటి జడ్జిమెంట్లు

సార్ ఇక్కడ క్లియర్ గా ఒకటి మాత్రం మీకు చెప్పదలుచుకున్నా సాక్షి టీవీ ప్రేక్షకులకు కూడా అక్కడ న్యాయ సంబంధిత అధికారులు న్యాయ సంబంధిత వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి సహజంగా ఏదైనా ఒక క్రైమ్ చేస్తే అంటే చంద్రబాబు నాయుడు అనే అతను పొరపాటున ఎవరన్నా మర్డర్ చేస్తే దాని మీద ఏదన్నా మార్పులు తీర్పులు క్షణికావేశంలో చేశాడనో లేకపోతే కావాలని చేయలేదు పొరపాటున జరిగిందనో దీని మీద కోర్టులు క్వాష్ చేయొచ్చు ఒకవేళ కానీ ఈ వైట్ కాలర్ క్రిమినల్స్ అంటే అంటే ఈ వైట్ కాలర్ క్రైమ్స్ ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో కావాలని అంటే డబ్బులు ప్రజాస్వాముని దుర్వినియోగం చేయాలని ముందస్తు వ్యూహ వ్యూహం ప్రకారమే అంటే కొన్నాళ్ల క్రితమే కొంతమంది మీటింగ్ ఆఫ్ మైండ్స్ క్రిమినల్ మైండ్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకుని సావధానంగా ఒక ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూలోనే లోనే ఈ క్రైమ్ చేస్తున్నారు అంటే చేసింది కాదు ప్రజాధనం దుర్వినియోగం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం నుండి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగి ఆ మినిట్స్ ఆఫ్ ఆర్టికల్స్ మొదలు పెట్టిన కాడి నుండే ఒక ప్రీ ప్లాన్డ్ వైట్ కాలర్ క్రిమినల్ కాబట్టి ఇటువంటి ప్రీప్లాన్ వైట్ కాలర్ క్రిమినల్ ఇష్యూస్ లో జరగకూడదు ఖచ్చితంగా విచారణ చేయాలి అనేది కోర్టు ఎన్నో సార్లు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి క్వాష్ అనేది వస్తుందని నేను ఎట్టి పరిస్థితిలోనూ అనుకోవట్లేదు చూద్దాం సోమవారం వ్యవహారాలు జరుగుతాయి అనేది సోరం